అందరికీ నమస్కారం. నా పేరు శాంతమ్మ. మాది నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలము కలవకూరు గ్రామం. మాది ఎస్ఐ కుటుంబం. నేను పిఓపి కింద 10,000 రూపాయలు లోన్ తీసుకున్నాను. సొంతంగా వ్యవసాయం చేసుకున్నాను. మా పాప నేను సంతోషంగా ఉన్నాను. మా ఆయన వదిలేసిన ముదులుకొని మా నన్నే కూలీ నాలా చేసుకొని మా కుటుంబాన్ని నేనే పోషించుకుంటా మా పాపని బడిలో చదివించుకుంటున్నాను. అప్పుడంతా పనికొస్తుండేవు కదా, ఈ కూరగాయల వ్యాపారం ఎప్పటి నుంచి పెట్టావక్క? ప్రభుత్వం తరఫున ఈఓపి కింద 10,000 లోన్ ఇప్పించారు. మాటర్ కిందకయ్యా 1 ఎకరా లీజుకి తీసేసినారు. దాంతో 1 ఎకరా కయ్యి లీజు తీసుకొని కూరగాయలు సిరువరి వేసుకొని అవి తోపుడు అమ్ముకుంటున్నాను. నిరుపేద వ్యూహం కింద ప్రభుత్వం వారు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు లోన్లు ఇచ్చి చేపిస్తున్నారు కదా, ఇదే నాది. అందులేనేనమ్మా, గ్రామ సంఘం వాళ్ళు నిరుపేదగా గుర్తించి ఈ లోన్ ఇప్పించారు. అందరికీ నమస్కారము. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భూమి లేని వ్యవసాయ కూలీలను ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు చెందిన వారిని గుర్తించి ప్రభుత్వం వారు నిరుపేద వ్యూహ పథకం కింద లోన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన గ్రామంలో కూడా భూమి లేని నిరుపేదలను ఎంపిక చేసుకోవడం కోసము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఇప్పుడు మన గ్రామ సంఘం నుంచి శాంతమ్మని నిరుపేద రైతుగా గుర్తించాము. అది ఎందుకు, ఆమెనే ఎందుకు గుర్తించాము అంటే, ఆమెకి సొంతంగా భూమి లేదు, ఎస్సీ కుటుంబానికి చెందింది. అది కాకుండా వాళ్ళ భర్త నుంచి దూరంగా ఉండి కూలి పనికి పోయి జీవనం గడుపుతుంది. అట్లా ఆమెని ఎంపిక చేసుకోవడానికి మీకు అందరికీ సమ్మతమే కదా? కూరగాయలైతేమో బెండ చెట్లు, చిక్కుడు చెట్లు, బీర చెట్లు వేసుకున్నాం. వేసుకొని పండించుకుంటున్నాం. ఆకుకూరలు అయితేనో అది గోగాకు చల్లుకున్నాను, ఇది వచ్చి సిరిగాకు చల్లుకున్నాను. రోజు మార్చి రోజు కూరగాయలు కోసుకొని పోయి మా ఊర్లోనే అమ్ముకుంటున్నాను. నాకు ఇంట్లోకి జరిగిపోతుంది, దీంట్లోనే నాకు కూలీ వస్తుంది. ఇంతకు ముందు నేను కూలికి పోతేనే పూట గడిచేది, ఇప్పుడు నేను సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్నాను. 3 గుంటలు సిరువరి నాటుకున్నాను, 2 గుంటలు కూరగాయలు వేసుకున్నాను. సిరువరికి కూరగాయలకి వచ్చే తెగుళ్ళకి మా మేడం కొన్ని కషాయాలు నేర్పించింది. ఆ కషాయాలు తయారు చేసుకొని తెగుళ్ళకి మేము కొట్టుకుంటున్నాం. నాకు ఈ కూరగాయల్లో సంవత్సరానికి 24,000 దాకా ఆదాయం వచ్చింది. నాకు సిరువరిలో సంవత్సరానికి 36 బస్తాల దాకా పండినాయి. సిరువరిలో కూరగాయల్లో నాకు సంవత్సరానికి 61 దాకా ఆదాయం వచ్చింది. లీజుకి పొయ్యి ఖర్చులు కలిపి 14,000 దాకా నాకు ఖర్చు అయింది. ఖర్చులన్నీ బాగా సంవత్సరానికి 47,000 దాకా ఆదాయం వచ్చింది. వచ్చిన ఆదాయానికి ఒక బర్రెని కొనుక్కున్నాను, నా కూతుర్ని చదివించుకున్నాను. ప్రభుత్వం చేసిన ఈ మేలుకి కూలి పని వదిలేసి నేను సొంతంగా రైతునైనాను. ఇప్పుడు నాకు సొంతంగా బతికేదానికి ధైర్యం వచ్చింది. ప్రభుత్వం చేసిన మేలుకి ధన్యవాదాలు.